భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన ఎఫ్ఆర్ఓ హత్యోదంతానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది ప్రభుత్వం ప్రకటించినట్లుగా గతేడాది పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని తెలిపింది ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడమే కాకుండా ఉత్తికోయిల భూములను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు హరితహారం పేరుతో మొక్కలు నాటడంతో ఉత్తికోయిలు ఈ దాడికి పాల్పడ్డారన్నారు పోడు భూములపై స్థానిక అధికారుల సర్వే పూర్తయినా ఎనిమిది నెలలుగా ఎందుకు పట్టాలు పంపిణీ చేయడం లేదని లేఖలో ప్రశ్నించారు ఆదివాసీలంతా హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు